నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ముండ్లమూరు నందు బూచేపల్లి కమలాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుకరించిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలచే ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యాలయంలో విద్యార్థినిలతో ముఖాముఖి చర్చ సాగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది అమ్మఒడి, దాని యొక్క ఆవశ్యకతను గురించి విద్యార్థినుల నుండి అడిగి తెలుసుకున్నారు. తదుపరి విద్యాలయంలోని వసతులు, అదనంగా కావలసిన సౌకర్యాలు ఏవైనా కావాలంటే తప్పక చేస్తానని హామీ ఇచ్చారు. విద్యాలయం క్రీడా ప్రాంగణం గ్రౌండ్ లెవెల్ చేయాలని ప్రిన్సిపాల్ అడగగా తప్పక మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం 10వ తరగతి విద్యార్థినులకు ఆల్ ఇన్ వన్ మెటీరియల్ పంపిణీ చేశారు. బూచేపల్లి సుబ్బాయమ్మ మాట్లాడుతూ, తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవిస్తూ సత్ప్రవర్తనతో మెలగాలని, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు, చదివిన పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆవుల సునీత, ఎంఈఓ సాంబశివరావు, ఎండిఓ చంద్రశేఖర్, జడ్పీటీసీ రాజు, ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు. అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చారా? ఇచ్చారా? అమ్మఒడి పథకం గవర్నమెంట్ ఇచ్చారా? లేదు కదా. జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మేము స్కూల్ పంపించాను 15,000 రూపాయలు సంవత్సరానికి.